అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవగానే ఇన్సూరెన్స్ ఎవరో కట్టొద్దు, రైతులు ఎవరో కట్టొద్దు, నేనే కడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏ రైతు పేరుని కూడా ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి లేదు. మొన్న తుఫాను వచ్చింది, ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ కడితే విపత్తు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ రైతులకు డబ్బులు ఇస్తుంది. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టకుండా మన తుఫాన్లు కృష్ణా జిల్లాలో 93,000 హెక్టార్లు పంట దెబ్బతింటే కనీసం ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈయన కట్ల అలాగే ఈ 93,000 హెక్టార్లు వరి పంట దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ సంక్రాంతి పండుగ ముందు నువ్వేమన్నా సంక్రాంతి పండుగల్లా వేసేస్తానని చెప్పేసి ప్రతి రైతుకి కూడా వేస్తానని చెప్పని చెప్పావు. సంక్రాంతి పండుగ లేని అలా 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి రైతుకి కూడా 3 లక్షల వరకు లోన్ తీసుకుంటే సున్నా వడ్డీ కింద వడ్డీ లేకుండా, సో ఆ వడ్డీ చంద్రబాబు టైంలో ఆయనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టేటువంటి పరిస్థితి ఉంటే నువ్వు వచ్చిన తర్వాత 1 లక్ష వరకేనని చెప్పేసానని దాన్ని 2 లక్షలు తగ్గించి 1 లక్ష రూపాయలు కుదించావు. ఈ రోజున ఎక్కడ కడుతున్నా నువ్వు సున్నా వడ్డీ నిన్న కూడా పట్టం నొక్కావు. ఇదిగో ఈయన పేరునే 95,000 రూపాయలు రుణం తీసుకున్నాడు, దానికి వడ్డీ 7,600 అయింది. మొత్తం 102,635 రూపాయలు అయింది. ఎవరికి వేస్తున్నా నువ్వు? పొత్తి బట్టలు దొక్కి ప్రజలు రైతుల్ని మోసం చేయటమే కానీ ఎవరికన్నా వేస్తున్నావు నువ్వు? పోలవరం ప్రాజెక్ట్ ఎలాగా పక్కన పెట్టేశావు? పోలవరం ప్రాజెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 72% పోలవరం పనులు అప్పు చెప్తే మా చేసి అప్పు చెప్తే ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా అక్కడే ఉంది కానీ పని ఇద్దరు మంత్రులు మారారు, ఇద్దరు కూడా ఏమి చేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే పట్టిసీమ, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్రం విడిపోయింది, రేపు పొద్దున మన కృష్ణా డెల్టాకి కృష్ణా డెల్టా ఏడాగారి మారుతుంది, ఏపీ కూడా మా నీళ్ళకి ఇబ్బంది వస్తుందని ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున ఆగమేఘాల మీద పట్టిసీమ ప్రాజెక్టు కట్టి 6 నెలల్లోనే 180 రోజుల్లోనే ఆ రోజున గోదావరి కృష్ణ నదులు అనుసంధానం చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడితే ఈ రోజున ఆ పట్టిసీమ పంపులు కూడా నువ్వేమీ చేయకుండా పంపులు వదలకుండా ఆ కట్టలకు ఉన్నటువంటి మట్టిని కూడా తవ్వుకెళ్ళిపోయి మొన్న ఖరీఫ్ పంటలో నీళ్లు వదులుతాను కూడా మోటార్లు పట్టేసి పంటలు దెబ్బతింటానికి అటు నీళ్లు లేకుండా ఇటు వర్షాలు పడి రెండాడి మీద దెబ్బతిని 93,000 హెక్టార్లలో పంట దెబ్బతింటే ఇంతవరకు ఎవరు కూడా పైసలు రాలా. కేంద్ర బృందం వచ్చింది, కేంద్ర బృందానికి కూడా మేము కంకిపాడులో తీసుకెళ్ళి మెమోరాండం ఇచ్చాం. ఇటు కేంద్ర భావన నుంచి లేదు, మీ నుంచి లేదు, ఎవరి నుంచి కూడా రైతులకి నష్టపరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇటు ఇవన్నీ కూడా ఒత్తి బట్టలు నొక్కడమే జగన్మోహన్ రెడ్డి. నీవు ఎప్పుడు ఈ ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు నిన్ను బంగాళా ఖాతాలో కలిపేద్దామా అని చెప్పేసానని తెలుగుదేశం జనసేన ఈ ఇద్దరు కూడా నిన్ను బంగాళా ఖాతాలో కలిపేయడానికి ఈ 2 పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసానని మేము ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో మిమ్మల్ని బంగాళాఖాతం కలిపేద్దామని చెప్పేసానని నిశ్చయించుకునే పరిస్థితి ఈరోజు నువ్వు తీసుకొచ్చావంటే అది నీ ఎంత పాలనే ఇది కారణం.